అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎంతో మందికి మరియు అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనలు సమర్పించుకుందాము నిన్నటి రోజున శంకర్ భట్టు గారికి ఆ స్త్రీ తన యొక్క వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నారు అని విన్నాం కదా మరి ఈరోజు కూడా ఆ వృత్తాంతంలో భాగంగా ఆమె ఎటువంటి సందర్భాలు తనకు ఎదురయ్యాయో అన్నది శంకర్ భట్టు గారికి వివరిస్తూ ఉన్నారు మనం కూడా విందాము ఆ స్త్రీ ఇలా చెప్తుంది నా భర్త ఆ రకంగా నన్ను హింసిస్తూ సరదా పడుతూ ఉండేవారు నాకు ఆ కాలమంతా విషాదభరితంగా మారింది నేను కష్టంగా కాలాన్ని వెలదీస్తూ ఉన్నాను అయితే ఒకరోజు మా గ్రామానికి ఒక మాంత్రికుడు వచ్చాడు అతడు మా అత్తమామలకు చేరువయ్యాడనమాట మా అత్తమామలు అతన్ని మా ఇంటికి తీసుకుని వచ్చాడు అతను జ్యోతిష్య శాస్త్రంలో కూడా పండితులు చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న వారందరూ నమ్మారని అనమాట అతడు మా ఇంటికి వచ్చి ఏ లెక్కలేసి ఈ అమ్మ దురదృష్టవంతురాలు నష్టజాతుకురాలు ఈ అమ్మని వెంటనే బయటకు పంపించేసేసేయండి ఈమెను కనుక బయటికి పంపిస్తే నీ బిడ్డకు ఉన్న ఆ ప అనేది పోతుంది ఎందుకంటే నేను నా యొక్క మంత్ర ప్రభావం చేత పూజలు చేస్తాను దానివల్ల అతనికి నభంసకత్వం పోయి మీరు చక్కగా అతనికి వివాహం చేస్తే కనుక సంతానం అనేది కలుగుతుంది అని చెప్పాడనమాట మా అత్తమామలు అలాగే నా భర్త వాళ్ళందరూ ఆ విషయాలు నమ్మేసి నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు నేను చేసేది ఏమీ లేక కనీసం పుట్టింటికైనా వెళ్దాము అని చెప్పేసి అనుకుని కాలు నడుకన బయలుదేరి నడుస్తూ ఉన్నాను అనమాట దారి మధ్యలో ఈ మాంత్రికుడు ఎదురయ్యాడు మాంత్రికుడు ఎదురయ్యి తనకి కామవాంచి తీర్చమని చెప్పేసి నన్ను కోరాడు నేను అక్కడే భద్రకాళి రూపంలో అక్కడ దగ్గరే ఉన్న ఆ బండరాయిని ఎత్తి వాడిని ఎత్తి మీదకి ఇసిరాను అతడు తల పగిలి అక్కడికి అక్కడే చచ్చిపోయాడు అయితే ఈ నేను హత్య చేస్తూ ఉండే విషయాన్ని దగ్గరలో ఉండే పామర్లు చూసారనమాట వాళ్ళకి నేను హత్య చేసింది తెలుసు కానీ అతను ఏం కోరాడో తెలియదు కదా అయ్యో ఏంటి ఇలాంటి పని చేశాను నేను ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్ళినా కానీ వాళ్ళకి సమస్యలు తప్పవు కదా అని అనుకొని నేను నా దారిలో నేను నడుచుకుంటూ వెళ్ళాను నా మనసు నా మనసులో లేదు ఏటంటే అటు నడుస్తూ ఉన్నాను అలా నడిచి నడిచి నాకేమో దాహం వేసింది అక్కడ దగ్గరలో ఒక చెరువు కనిపించింది అనమాట ఆ చెరువు దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకొని నడుస్తూ ఉన్నాను అక్కడే ఆ పక్కనే ఔదంబరి వృక్షాన్ని చూశాను నేను అప్పుడు నాకు ఔదంబరి వృక్షం చూడగానే దత్తాత్రేయ స్వామి గుర్తుకు వచ్చారనమాట నాకు పెద్దలు చెప్పిన మాట కూడా గుర్తొచ్చింది దత్తాత్రేయ స్వామికి ఈ వృక్షం అంటే ఎంతో ప్రీతి ఆ చెట్టు యొక్క మూలల్లో ఆయన ఉంటారు అని చెప్పి నేను ఔదుంబరి వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మొత్తం వచ్చేసింది అనమాట మొత్తం వచ్చేసి అక్కడే పడుకొని నిద్రపోయాను నేను నిద్ర నుంచి లేచేసరికి రెండు నాగపాములు నాకు కాపలా కాస్తున్నాయా అన్నట్లు ఉన్నాయన్నమాట నాకు దత్తాత్రేయ స్వామి నన్ను రక్షిస్తున్నారా అన్నట్టు అనిపించింది ఆ టైంలో నేను ఆ నాగులకు నమస్కారం చేశాను అవి నా ప్రార్థన విన్నాయా అన్నట్లు మౌనంగా వెళ్ళిపోయాయి అన్నమాట నేను దత్తాత్రేయ స్వామిని తలుచుకుని ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నానన్నమాట ఎందుకంటే ఆయన నామ మాత్రాన స్మరణ మాత్రాన సంతుష్టుడు అని అని చెప్పేసి పెద్దలు చెప్పారు కదా నాకు ఆ విషయం గుర్తొచ్చేసి ఆయన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నాను అనమాట అలా చేసుకుంటున్నప్పుడు ఆ దారి మధ్యలో ఒకడెవరో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ నా దగ్గరికి వచ్చారనమాట దగ్గరికి వస్తుంటే అతన్ని నేను ఓయ్ నువ్వు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవు నేను ఇప్పుడే ఒకడిని చంపేసి వచ్చాను నాకేం కొత్త కాదు ఇక్కడున్న రాయి తీసుకుని నిన్నెత్తి పగల పగలకొడతాను తక్షణమే వెళ్ళిపో అని చెప్పేసి నేను అన్నాను అతనేమో మౌనంగా ఉన్నాడు ఉండి అమ్మ నేను శ్రీపాద వల్ల స్వామి దగ్గరికి వెళ్తున్నానమ్మా దత్తాత్రేయ స్వామియే ఈ కలియుగంలో ఆ నామంతో జన్మించాడు తల్లి నీవు కూడా నాతో పాటు రా నిన్ను కూడా కురంగడ్డకి తీసుకొని వెళ్తాను ఆ స్వామి యొక్క ఆశ్రయం నువ్వు పొందొచ్చు అని చెప్పాడు కానీ నేను అతని మాటలు ఏమీ నమ్మలేదు దత్తాత్రేయ స్వామియే అలా జన్మించి ఉంటే ఆయనే నన్ను కాపాడుతారులే నేను ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాను దత్తాత్రేయుడు నామ మాత్రాన సంతృష్టుడు అంటాడు కదా అలాంటప్పుడు ఆ స్వామే నన్ను తన యొక్క చరణాల దగ్గరికి ఈర్చుకున్న వెళ్తాడు నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే కనుక నా నుంచి ప్రమాదాన్ని మాత్రం నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి నేను గర్జించాను అనమాట అప్పుడు అతను శ్రీపాదవల్లభలి వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట తర్వాత నేను అక్కడే దగ్గరలో ఒక గుట్ట ఉంది ఆ గుట్ట మీద కూర్చుని చక్కగా నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను ఈ లోపల ఇదిగో ఈ దుర్మార్గులు ఉన్నారే వీరే నన్ను తరుముకుంటా వచ్చారు మీరు వీరి బారి నుంచి నన్ను రక్షించారు తండ్రి అని ఆమె చెప్తారన్నమాట చెప్తారనమాట గారు ఇదంతా ఆలగిస్తారు మరి ఈరోజు మనం ఇంతటితో ముగిద్దామండి రేపటి రోజున గారికి ఎదురైన సన్నివేశాలు ఏంటో మనం రేపటి రోజున విందాము అంతటి వరకు సెలవు నమస్కారం